అదొక అద్భుతమైన గాజు భవనం. బయట నుండి చూస్తే తడుకు లీనుతుంది. చుట్టూ అందమైన పూల తోటలు, ముచ్చట గురిపే ఫౌంటైన్లు. లోపలికి వెళ్లి చూస్తే కానీ తెలియదు అది ఒక పెద్ద గ్రంథాలయమని. ఇంగ్లాండ్ బర్మింగ్హామ్లో ఈ మధ్యే ప్రారంభమైన ది లైబ్రరీ ఆఫ్ బర్మింగ్హామ్ ఐరోపాలోనే అతిపెద్ద గ్రంథాలయముగా రికార్డు నెలకొల్పింది. దీంట్లో ఏకముగా 20 లక్షల పుస్తకాలు ఉన్నాయి. వాటిలో క్రీస్తు శకం 1469లో వచ్చైన 100 ఏళ్ల నాటి ప్రాచీన గ్రంథాల నుండి ఎంతో విలువైన పుస్తకాల వరకు ఎన్నో ఉన్నాయి. ఈ గ్రంథాలయం 9 అంతస్తులతో 200 అడుగుల ఎత్తు ఉంది. దీంట్లో బోలెడు ఎలివేటర్లు కూడా ఉన్నాయి. ఇక్కడికి ఏటా సుమారు 30 లక్షల మంది పాఠకులు వస్తారని అంచనా. చివరి అంతస్తులో ప్రఖ్యాత కవి షేక్స్పియర్ జ్ఞాపకార్థం ఆయనకు సంబంధించిన 40,000 పుస్తకాలతో ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. ఈ భారీ లైబ్రరీ నిర్మాణము 2009లో మొదలు పెడితే ఇప్పటికీ పూర్తయింది. దీని ఖర్చు 188.8 మిలియన్ల పౌండ్లు, అంటే మన రూపాయల్లో సుమారు 1995 కోట్లు. పుస్తకాలతో పాటు ఎన్నో విభాగాలున్నాయి. 12వ శతాబ్దానికి చెందిన అరుదైన చిత్రాలు సేకరించారు. ఇక పిల్లలకు, పెద్దలకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. దీంట్లో మ్యూజిక్ లైబ్రరీ, వ్యాయామశాల, మల్టీమీడియా డిజిటల్ లైబ్రరీ, 300 మంది కూర్చునేందుకు సభాస్థలి, ఇలా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. చుట్టూ అందమైన తోటలు, నీటి ఫౌంటైన్లు మరింత అందాన్నిస్తాయి. ఈ భారీ గ్రంథాలయంలో ఒకేసారి 3,000 మంది సరిపోతారు. పాఠకుల కోసం 200 కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయంలో అతి చిన్న పుస్తకం అంగుళం పరిమాణం ఉంటుంది. అతి భారీ పుస్తకం ఏకముగా 56 కేజీలు బరువు ఉంటుంది.